హలో, మళ్ళీ ఇప్పుడు వస్తారు అసలు కానీ ఓపెన్ చేస్తాంలే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి కాదు, ఇప్పుడు మా మమ్మీకి ఈ శారీ తెచ్చాను. ఇదిగోమ్మా చూపించమ్మా, రాధా ఇట్రా చూడమ్మా. మా అమ్మగారికి బాగా నచ్చిందండి ఈ శారీ. శారీ నాకు వెళ్ళాం కదా, ఇవన్నీ కొంటూ పటేల్ మార్కెట్ అని ఉంటుందండి పక్కనే. ఎవరికైనా తెలియకపోతే ఇన్ఫర్మేషన్ ఒకసారి వెళ్ళండి, చార్మినార్ వెళ్ళినప్పుడు అక్కడ పటేల్ మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారు. మేము అంటే జస్ట్ మాకు షూటింగ్స్కి రాధా అంటే షూటింగ్ ఇక్కడ కాస్ట్యూమ్ డిజైన్ చేస్తుంటారు కదా, షూటింగ్స్కి మేము ఒక సాంగ్ చేయాలనుకుంటున్నాము. ఆ సాంగ్లో హెవీ కాస్ట్యూమ్ అనమాట, దాదాపు 6 కాస్ట్యూమ్స్ ఉంటాయి, ఏమన్నా తక్కువలు దొరుకుతాయేమో అన్నట్టుగా వెళ్ళాము శారీస్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని. అక్కడ పటేల్ మార్కెట్ అని కనుక్కొని వెళ్ళాము. లాస్ట్ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ చాలా శారీస్ చూశాను. వాటిల్లో అంటే మా అమ్మ వద్దనింది, ఎందుకంటే క్రిస్మస్కి చాలా కొనుక్కుందండి మా అమ్మ, దాదాపు ఒక 10-15 శారీస్ దాకా కొనుక్కుంది. ఇక్కడ మాకు మా ఏరియాలో ఆకృతి అని ఒకటి పెట్టారు మా ఊర్లో, తర్వాత తెలిసిన వాళ్ళ దగ్గర ఇంకొక 2-3 కొనుక్కుంది. ఆకృతిలోనే దాదాపు 6-7 చీరలు కొనుక్కుంది 20,000 ఖర్చు పెట్టి. మళ్ళీ ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర ఇంకా కాటన్ శారీస్ అని ఫ్యాన్సీ టైప్ అని ఇంకా 3-4 ఏమైనా కొనుక్కుంది. దాదాపు ఒక 10-15 ఇంకొక వేరే వాళ్ళ దగ్గర కూడా ఇంకొక 2-3 కొనుక్కుంది. అయినా కూడా నాకు మా అమ్మకి ఏదో ఒకటి తీసుకు హైదరాబాద్ పోయినప్పుడల్లా ఏదైనా మా అమ్మకి తీసుకెళ్ళాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకని ఇంకా అక్కడ చూస్తూ అక్కడ మా షూటింగ్ కోసం అయితే ఏం కొనలేదు కానీ చూసాను షూటింగ్ కోసము. మళ్ళీ వచ్చి కొనుక్కుందాం అనుకునే లోపల మళ్ళీ మర్చిపోయేసాం కదా, మళ్ళీ వద్దాను కొనొచ్చాను వచ్చాము. అయితే నాకు ఎందుకో ఈ శారీ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది, మా అమ్మకి అయితే బాగుంటుంది కొంచెం అఫీషియల్గా కట్టుకోవడానికి అని చెప్పేసి చూసాము. అయితే పటేల్ మార్కెట్లో సూపర్గా ఉందండి, సూపర్గా ఉన్నాయి. కాస్ట్ అంటే మనం పెట్టే దాన్ని బట్టి శారీస్ అండి, అక్కడ తక్కువలో కూడా దొరుకుతాయి. ఇది నేను మరీ ఎక్కువ ఖర్చు పెట్టేదా తేలేదు, చాలా చూడడానికి చాలా గ్రాండ్గా ఉంది, రిచ్గా ఉంది కలరు. మీరు చెప్పాలి ఎలా ఉందో మా అమ్మకి శారీ. ఇట్రా ఇక్కడ కూర్చో, ఇట్రా నాకు ఎందుకే కోపం వచ్చేది, నన్ను భయపెడితే భయపెట్టినావు, అమ్మను కూడా భయపెట్టాలనా? కొట్టేటట్టున్నాడు. చూడండి ఇవన్నీ మనం కొన్నేటవేనా? అంతే చూడండి, బాగుందా బాగాలేదా? బ్లౌజ్ కూడా మ్యాచింగ్ అండి, వై ఏందో చలికాలంలో ఏం చెమట లాస్ట్ది, ఇటు పక్క లాస్ట్ది అంతే. వచ్చాయ్ అలారం, అది రోజు 5:00 మోగింది, ఇది 6:00 మోగింది. అట్టయితే తూచు. ఓకే సారీస్ అయితే చాలా బాగున్నాయి. మా రాధమ్మ అయితే పోయేటప్పుడు ఇదే డ్రెస్సు, వచ్చినప్పుడు కూడా ఇదే డ్రెస్ అండి, ఒకటే డ్రెస్ పెట్టుకొని వచ్చింది. నేనే కాదు, నేను కూడా ఇదే అవతారంలో. ఈయనైతే పోయేటప్పుడు ఇదే డ్రెస్, వచ్చేటప్పుడు ఇదే డ్రెస్, అక్కడ ఉన్న 2 రోజులు ఇదే డ్రెస్. ఆహా డ్రెస్ వేసుకుంది, మధ్యలో ట్రైన్ లో మార్చేసింది, పైన టాప్ తీసేసింది. అయితే వేరే షూట్ చేయాలన్నాడు అనేసి ఫస్ట్ ఒక డ్రెస్ వేసుకొని ఇంకో డ్రెస్ వేసుకున్నా ట్రైన్ లో తీసుకోవాలని చెప్పి. నువ్వు ఇలాంటిది ఏదో వెలికి పెడతావు అనేసి నేను మళ్ళీ ఇంకో డ్రెస్ తీసుకొచ్చాను. ట్రైన్ లో ఏంటంటే మాకు మాకు అనుకున్నట్టుగా ట్రైన్ సీట్ మాకు అరేంజ్ కాల, ఇంకా బాగా అరేంజ్ అయింది. బాగా అరేంజ్ అయింది అనమాట, యాక్చువల్ చెప్పాలంటే. సో మాకు ఆ సీన్ కి సెట్ అవ్వలేదు అనమాట, అందుకని చెప్పేసి ఇప్పుడు వద్దులేమో, తర్వాత ఇంకెప్పుడన్నా చేద్దాం. నేను చెప్పానండి రిజర్వేషన్ ఎందుకు, జనరల్ బోగిలో చేసుకుందాంలే అనేసి. జనరల్ అయితే చచ్చిపోతామండి, హైదరాబాద్ కి ఎంత దూరం అండి.
స్లీపర్ బుక్ చేసుకున్నాము. స్లీపర్ లో మేము అనుకున్నట్టుగానే సైడ్ వచ్చింది, కానీ అది స్లీపర్ అయ్యేసరికి మొత్తం ఒకటే ట్రాక్ వచ్చింది, కూర్చున్నట్టుగా లేదనమాట. అందుకని ఇప్పుడు వద్దులేదు, మళ్ళీ ఇంకోసారి చేద్దాం అనుకున్నా. అప్పుడు మార్చుకున్న డ్రెస్ అలాగే పెట్టుకుంది పాపము. వేరే ఇంకా హైదరాబాద్ లో కూడా వేరే సీన్ చేయాలి, వేరే చేయాలి, షూట్ చేయాలని చెప్పేసి వేరే కాస్ట్యూమ్స్ అన్ని పెట్టుకున్నాం. రాధమ్మ అయితే అన్ని చీరలు పెట్టుకుని వచ్చింది. ఆడ పాపమ్మ రాధమ్మ పెట్టుకోలేదండి, రాధమ్మ చేత పెట్టించారు ఆ మధ్యలో ఉండే మనిషి. అంటే కాదండి, అక్కడ ఒక కానీ ఒక్క శారీతో కూడా ఒక్క షాక్ కూడా తీయలేదండి. అసలు అన్ని ఎట్టెత్తుకుపోయినట్టు ఇంకొక రోజు కనుక్కుని ఉంటే అట్లీస్ట్ కొంచెమైనా చేసుకుని వచ్చేవాళ్ళమి. మాకు అంటే ఇంటర్వ్యూ కోసం వెళ్ళాం కదా, అక్కడ మాకు ఫస్ట్ అంటే పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది అనమాట. ఫస్ట్ అసలు ఫస్ట్ డే వెళ్ళిన రోజు పెట్టుకోవాలనుకున్నారు ఇంటర్వ్యూ, మళ్ళీ కొన్ని కెమెరాస్ వాళ్ళు కానీ సాటిస్ఫాక్షన్ ఒక షూట్ లో ఒక క్లిప్ అయినా తీసినామని. ఏది ఇంటర్వ్యూనే కదా తీసుకుని, ఇంకేం చేసాము? షూట్ చేయలేదా? ఇంకేం చేసాము? అమ్మా చూడండి, మీ ప్రూవ్ అయిన లేదండి. షూటింగ్ ఏం చేసామో నేను చెప్తాను. నా సాంగ్ కదా చేసింది. ఏదైతే షూటింగ్ అని అన్నా, నీదే నాదా అని చెప్పలా నేను. షార్ట్ లో ఒక వీడియో ఉంటుంది చూడండి. ఆయన అయితే ఏమన్నా తెలుసామా, మేము ఆయన ఎక్కడి నుంచో మేము ఫోన్ లో వాళ్ళే ఫొటోస్ తీసుకుంటూ ప్లస్ వీడియో కూడా షార్ట్ వీడియో తీసుకుంటున్నాము. అయితే ఆయన అక్కడెక్కడ నుంచో చూసాడు, రోడ్డు మీద నుంచి చూసాడు మమ్మల్ని. మేము చార్మినార్ కింద ఉన్నాము, లోపలికి వెళ్ళాము టికెట్ తీసుకొని. ఇంకా అక్కడ బాగుంది కదా ప్లేస్, మనం తీసుకుందాం రీల్ టైప్ లో అని చెప్పేసి తీస్తా ఉంటే అది ఆ నుంచో చూసి మమ్మల్ని కలవడానికని ఆయన టికెట్ తీసుకొని మరి లోపలికి వచ్చి రాగానే ఉంది తెలుసా, వావ్ సూపర్ గా చేస్తున్నారు మీరు అందరి ముందు సిగ్గు లేకుండా. అయ్యో నవ్వలేక చచ్చిపోయా, సిగ్గు లేకుండా భలే చేస్తున్నారండి అని అన్నాడు. నేను కరెక్ట్ గా అదే వీడియో తీసినా, మళ్ళీ ఆయనకు అర్థమైపోయి నవ్వుకుంటుండేసరికి అయ్యో అలా కాదండి, అంటే ఇంత మంది ముందు బిడియం లేకుండా భయం లేకుండా చేస్తున్నారంటే చాలా గ్రేట్, చాలా ముచ్చటగా అనిపిస్తున్నారు మీరు ఇద్దరు. అందుకే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి ఇంత దూరం వచ్చని చెప్పి అరగంట సేపు మాట్లాడారు ఆయన. అరగంట గంట గంట సేపు గంట వదలలేదు మా స్వామి. అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఆయన. అసలు ఆయన హ్యాపీనెస్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చూస్తున్నారు అంటున్నారు. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయ్యారు. అసలు ఎంత హ్యాపీనెస్, మీకు ఏదో ఒకటి చేయాలి తమ్ముడు, నేను ఏదో ఒకటి చేస్తాను, మిమ్మల్ని బెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ అన్నది చేస్తాను, నాకు ఆ కెపాసిటీ ఉంది అని చెప్పాను. థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆయన చేస్తామో లేదో నాకైతే తెలియదు, కానండి ఆయన హ్యాపీనెస్ చూస్తుంటేనే మాకు చాలా హ్యాపీ చేసింది. అసలు చూడాలని కోరుకుంటున్నాను బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. రండి 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 రండి, నెట్టు నెట్టు మామయ్య, నెట్టాలా మీ బలం చూపించాలి. నేను తీయకుండా వచ్చేసి. గుడ్ మార్నింగ్ సార్. చూడండి చూడండి మా సంతానం, ఇవన్నీ మోసుకొచ్చినాం సార్. ఇది సగం లగేజ్, ఇంకా సగం లగేజ్ అయింది. అది కూడా అయింది. ఇంకా చూడలే, ఇప్పుడే తీసుకెళ్ళి ఏమేమి ఉన్నాయో అన్ని చెప్పాము. అక్క అయ్యే అడిగింది, కలర్ లో ఉంది సూపర్ గా ఉంది అది కూడా, కానీ అమ్మకి ఆ కలర్ బాగుంటుంది. ఇంకో హ్యాండ్ బ్యాగ్ ఉంది పాతది, ఆ కలర్ అది. ఇదే సేమ్ మోడల్, కలర్ వేరే ఉంది, దానికంటే ఇది ఇంకా లుక్ గా ఉందండి. ఇది రాధా సెలెక్షన్ కలర్, కలర్ నాకు తీసుకుందాం అని చూస్తే బ్లాక్ కలర్ అని రాధా తీసుకుందాం, బ్లాక్ బాగుంటుంది అన్నాను. రండి కూర్చోండి, ఇటు కూర్చోండి కూర్చోండి సార్. ఇది అమ్మకు కొన్నాను సార్ శారీ, బాగుంది. ఇక్కడ అన్ని శారీస్ ఉన్నాయి.